ఏఐ మన జీవితాలను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. ఆ అద్భుత సాంకేతికత జోడించి రూపొందించే వాటిని చూసి వావ్, వాటే ఐడియా సర్జీ అంటాం. అయితే ఆ ఆవిష్కరణలు మనమే రూపొందిస్తే ఎలా ఉంటుందని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు. కళాశాల ప్రోత్సాహంతో ఏడాది పాటు కష్టపడి ట్రెండింగ్లో ఉన్న ఆవిష్కరణల్ని సరికొత్తగా తయారు చేశారు. ఇంతకీ ఆ విద్యార్థులు రూపొందించిన ఏఐ రోబోట్ ప్రాజెక్టులు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలు విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు నిజం చేస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏఐ, ఐఓటి, మెషిన్ లెర్నింగ్ తో హ్యూమనాయిడ్ రోబో, అటానమస్ కార్, సెంటియన్ డాగ్లు తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. ఈ రోబో ఫుట్బాల్ ఆడుతుంది. కమాండ్ ఇస్తే చాలు, ఎవరినైనా ఫాలో చేస్తుంది. చేతులతో మనుషులకు హాయ్ చెబుతుంది. అలాగే త్వరలో మనిషి మాట్లాడే మాటను వినే విధంగా దీన్ని రూపొందించనున్నారు. ఫేస్ రికగ్నైజేషన్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ ఆల్గారిథమ్స్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించామని ఇంజనీరింగ్ విద్యార్థిని రిషిత చెబుతోంది. ఒక రోబోట్ అన్నమాట. అయితే ఇది దీని మీద ఒక కెమెరా అనేది ఇన్సర్ట్ చేశాము. అది ఏం చేస్తుందంటే మనుషుల యొక్క ఫేస్ని అది డిటెక్ట్ చేస్తుందన్నమాట. అండ్ ఆల్సో కలర్స్, రంగులు ఏమైతే ఉన్నాయో దాటిని డిటెక్ట్ చేస్తూ, అయితే వాటికి కొన్ని యాక్షన్స్ కూడా దీనికి ఉన్నాయి. అయితే వాటిని కిక్ చేయడం, లేకపోతే ఒక క్లియర్ టార్గెట్ లైన్, అంటే ఒక గీత గీసినప్పుడు దాని గుండా దాన్ని స్ట్రైట్గా నడవడం, ఒక ఆబ్జెక్ట్ని పెడితే దాని వెనకాల ఫాలో అవడం దీని ఫీచర్స్ అన్నమాట. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇది ఓన్లీ కలర్ డిటెక్షన్ మాత్రమే చేయగలుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయవచ్చు. ఎలా అంటే మనం మాట్లాడేది కూడా రోబోట్ వినగలిగేలాగా మనం ఎక్స్ట్రా ఫీచర్స్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసి యాడ్ చేయవచ్చు. అయితే ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇది చేయడానికి దాదాపు 1 ఇయర్ టైం పట్టింది డిజైన్ చేయడానికి. డ్రైవర్ లేకుండానే నడిచే కారు ఇది. దీని ముందు భాగంలో ఉన్న ఈ కెమెరా ద్వారా ఎదురుగా వస్తున్న వాహనాలను, వస్తువులను, మనుషులను గుర్తిస్తుంది. ఏదైనా కారు కడ్డు వచ్చినప్పుడు ఆగిపోయి పక్క నుంచి వెళ్తుంది. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దీన్ని రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ లో న్యూరాన్ నెట్వర్క్ తో నడిచే విధంగా ఈ కారును రూపొందించామని ఇంజనీరింగ్ విద్యార్థి ప్రవీణ్ వివరిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో మిషన్ లెర్నింగ్ లో న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పేసి మనం వాడతాం. సో ఏం చేస్తుంది ఈ ఏఐ అంటే, సో ఇది ఏదైతే ఉందో ఈ కెమెరా, సో ఈ కెమెరా నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది అన్నమాట. అంటే ఇది వెళ్లే రోడ్లో ఉన్న ఇమేజెస్ని తీసుకొని ఆ ఇమేజెస్ని ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ జరిగి ఆ ఇమేజ్ ప్రాసెసింగ్లో నుంచి దీన్ని ఆల్రెడీ మనం ట్రైన్ చేస్తాం ఒక డేటా సెట్తో. సో ఆ ట్రైన్ చేసిన డేటా సెట్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకుంటుంది. సో న్యూరల్ నెట్వర్క్స్ ఇక్కడ యూజ్ అవుతుంది అన్నమాట. సో కంపేర్ చేసుకొని అది డెసిషన్ తీసుకుంటుంది అన్నమాట. శునకంలా నడుస్తోన్న దీని పేరు సెంటియన్ డాగ్. ఏఐ పరిజ్ఞానంతో పనిచేస్తుంది. తల భాగంలో ఉన్న కెమెరాతో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా మనుషులను గుర్తిస్తుంది. ముందుకి వెనక్కి నడుస్తుంది. ఏదైనా వస్తువును అనుసరించాలని కమాండ్ ఇస్తే ఫాలో అవుతుంది. మొత్తం 12 మోటార్లతో ఇది పనిచేస్తుంది. దీనిని ఆర్మీలో వినియోగించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. మరిన్ని వివరాలను రూపకల్పనలో ఒకరైన వంశీ వివరిస్తున్నారు. ఇది మేము తయారు చేస్తున్న దీని పేరు సెంటియంట్ డాగ్ అంటాం. సెంటియంట్ అంటే ఫీల్ థింగ్స్, అంటే ఇది కూడా మామూలు డాగ్ లాగే అది కూడా మా ఫీల్ అవుద్ది అన్నమాట. సో మేము వాడిన టెక్నాలజీస్ ఏంటంటే, ఫస్ట్ లోపల హార్డ్వేర్ పరంగా జెట్సన్ ఓరిన్ బోర్డు అని ఒకటి ఉంటుంది. అది ఎలాగంటే ఒక మినీ కంప్యూటర్ లాగా. సో అది మనం ఏ మోడల్స్ డిప్లాయ్ చేస్తాం దీనిలో, ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ అని, గెస్చర్ కంట్రోల్ ఉంటాయి. సో దానికోసం ఇది ప్రాసెస్ చేయడానికి మనం వాడతాం. ఇంకా దీని కంట్రోల్స్ వస్తే ఆర్ఓఎస్ అని ఒకటి ఉంటుంది, రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అది సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ వాడి దీని కంట్రోల్స్కి ఉంటుంది అన్నమాట. మనం కమాండ్ ఇవ్వగానే అది దీనికి పంపించేది అన్నమాట. సో అలా పనిచేసేది మిడిల్ వేర్ లాగా. సో అది దీని టెక్నికల్ స్టాక్ అన్నమాట, అంటే దీనిలో వాడిన టెక్నాలజీ మొత్తం. ఇంకా దీనిలో మనం మోటార్స్, 12 మోటార్స్ వాడాము మొత్తం మూమెంట్కి,
మూమెంట్స్ మొత్తం మోటార్స్ వాడాము. ఇక్కడ కెమెరా కూడా వాడాము. కెమెరా దేనికంటే వేరే వేరే అప్లికేషన్స్ చేయడానికి, అంటే ఫర్ సపోజ్ ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ అన్నాం. ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ అంటే మనం మనల్ని చూసి మనం ఎటు వెళ్తే అటు వస్తుంది అన్నమాట. మనల్ని మనం వెనక్కి వెళ్తే మనతో పాటు వస్తుంది, పక్కకి వెళ్ళిపోతే అటు మనల్ని ఫాలో అవుతూ వస్తుంది. దానికోసం కెమెరా వాడతాం. ఈ కెమెరా అడ్జస్టబుల్. చదువుకునే దశలో ఇంజనీరింగ్ విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణలు రూపొందించడం ప్రశంసించే విషయమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు ఉంటే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నామని కళాశాల అధ్యాపకులు తెలిపారు. స్టూడెంట్స్ అందరూ కూడాను కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో చాలా చక్కగా న్యూ ఐడియాస్ని ఫార్ములేట్ చేస్తుంటూ దాన్ని ఇండస్ట్రీలకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడాను. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో దీన్ని ఎట్లా కమర్షియల్ చేయాలి, వ్యాపార దృక్పథంతో చేయాలి అన్న దానిపైన ఆల్రెడీ వాళ్ళ ఆలోచనలు బాగున్నాయి, ఆలోచన చేస్తున్నారు. దీనికి ఇండస్ట్రియల్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగా ఉంటుంది. అది ఇప్పుడు ఈ మోడల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఉన్న కంపెనీస్ని ఐడెంటిఫై చేసి ఆ కంపెనీస్ ద్వారా ఫండింగ్ చేసి స్టార్టప్ అలాంటి యాక్టివిటీస్ చేయడానికి కూడా ఈ మోడల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటన్నిటికంటే కూడా స్టూడెంట్స్ వేరియస్ టెక్నాలజీస్ నేర్చుకుని ఇంటర్ డిసిప్లినరీ ప్రొడక్ట్స్ తయారు చేసి వాళ్ళ సెల్ఫ్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే యూనివర్సిటీస్కి బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మాకు ఇన్నోవేషన్ హబ్ ఉంటుంది. ఆ ఇన్నోవేషన్ హబ్లో పిల్లలు వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కావలసిన, వాళ్ళు ఇన్నోవేటివ్ కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళకి కావలసిన సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ, ఎటువంటి అవసరాలున్నా అవసరాలకు కావలసిన మనీ కాలేజీ ఇస్తుందండి. కాబట్టి పిల్లలు వాళ్ళు జోబీలో ఒక పది పైసలు పెట్టుకోవాల్సిన పని ఏం లేదండి. అంత కాలేజీ వాళ్ళే మొత్తం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు రూపొందించిన ఏఐ ఆవిష్కరణలు కొత్తవేమీ కాదు, ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ రూపకల్పనలో సరికొత్త ఫీచర్స్ జత చేస్తూ తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆలోచనలకు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అంటున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు.